ఖరీదైన ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి అంటున్నారు, దాది వాస్తవమా అవాస్తవమా, ఏంటి దాని గురించి చెప్పండి. ఇక మాకు 26 ఎకరాల జాగుందని ట్రోల్ చేసిరు. 26 ఎకరాల జాగుంది, బెంజి కార్ బాగా ఉన్నోడే గుద్ద. ఇప్పుడు గెలిస్తే ఆ వచ్చిన కప్పు వచ్చిన డబ్బులు ఏం చేస్తారు? ఏం చేస్తాడంటే రైతులకు ఇస్తా అన్నాడు. ఇక రైతులకు ఇచ్చుకోండి, మాకు కూడా జర సంతోషం ఉంటది కదా బిడ్డ, రైతు బిడ్డనే పోయిండు కదా. రైతులకి ఇస్తానని అన్నాడు, మీకు మీకంటే ఏమి ఉంచుకోరా మరి. రతిక అని ఒక ఆవిడ ఉంటుంది, పల్లవ ప్రశాంత్ని మీ తల్లిదండ్రులు ఎలాగే పెంచారా అని ప్రశ్నించింది. దానిపై మీరు ఏమంటారు? ఇక అలాగా అంటే ఇక ఈ డబ్బులు పెట్టారంటున్నారు కదా ఈ సాంగ్స్ లోని దీంట్లోని, ఎంత నష్టపోయారు? ఎంత ఎంత డబ్బులు నష్టపోయారు? 7 లక్షలు బిడ్డ. 7 లక్షలు? 7 లక్షలు, అందుకే చచ్చిపోతా అన్నాడు. జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినంటే తగ్గేది. హాయ్, నమస్తే. ఈరోజు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న గ్రామస్తుల్ని, ఫ్యామిలీ వాళ్ళని అడిగి ఎలాగుండేవాడు, ఆ గ్రామస్తులతో ఏ విధంగా నడిచేవాడు అన్ని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఇప్పుడు మీ బిడ్డ బిగ్ బాస్ 7 లో మంచిగా ఆడుతున్నారు గేమ్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బిగ్ బాస్ పెద్ద షో, అది ఆ షోకి వెళ్ళడం, మీ అబ్బాయి సెలెక్ట్ అవ్వడం, అదంతా మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? మాకు మంచిగా అనిపిస్తుంది బిడ్డ, బాగానే ఆడుతుండని మాకు అనిపిస్తుంది. మరి ఇక అందరికి ఎట్లా అనిపిస్తుందేమో అని కానీ మాకైతే మంచిగానే ఆడుతాడని మాకు అనిపించింది. ఇంట్లో ఎలా ఉంటాడమ్మా? ఇంట్లో మంచిగానే ఉంటాడు, అందరితో ఫ్రీగా ఉంటాడు. ఇంకా గ్రామస్తులతోని, ఫ్రెండ్స్ తోని, అందరితోటి బాగానే ఉంటాడు. అదే ఇప్పుడు నాగార్జున సార్ ఏమైనా ఫోన్ చేయడం కానీ మీకు ఏమైనా చేశారా? చేయలేదు బిడ్డ. చేయలేదా? ఓకే. కొంతమంది అపోహ అంటున్నారు, అంటే మేము ఇక్కడికి వచ్చి చూసాం కాబట్టి తెలుస్తుంది, అదే ఖరీదైన ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి అంటున్నారు, దాది వాస్తవమా అవాస్తవమా, ఏంటి దాని గురించి చెప్పండి. ఇక మాకు 26 ఎకరాల జాగుందని టోల్ అది చేసిర్రు వాళ్ళు, చాలా వాళ్ళు ఫస్ట్ చేసిర్రు, ట్రోల్ చేసిర్రు. 26 ఎకరాల జాగుంది, బెంజి కాళ్ళు ఉన్నాయి, 2-3 ట్రాక్టర్లు ఉన్నాయి. మాకు ఉన్నదే కదా ఒక ట్రాక్టర్ ఉంది. ఇక మా ఇల్లు ఇదే, ఇక మా ఊర్లో కూడా 2-3 అంతరాలు ఆ బిల్డింగ్లు ఎవ్వరికి లేవు. మా బెంజి కాళ్ళు అంటే మీరు చూసుకోరు బిడ్డ, మా ఇంట్లో పాత కారు కూడా లేదు మాకు కనీసం. ఇక అట్లా చేస్తారు కాబట్టి ఇక మేము కూడా మాకు మనసు బాధ అనిపించే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తలేము. ఇక నిన్నొచ్చిరు మొన్నొచ్చిరు కానీ మరొకటిని నేనే మరొకటిని, ఎందుకంటే బాధ అనిపించింది కదా బిడ్డ, లేని బాగా ఉన్నోడే గుద్దండు అట్లా ఇట్లా అని అంటే కూడా బాధ అనిపించింది కదా బిడ్డ. ఇప్పుడు అందులో కూడా అందరూ ఒక ఎత్తుండ్రు, సీరియల్ తీసిన వాళ్ళు సినిమాలు తీసిన వాళ్ళు అందులో ఉన్నారు. నా బిడ్డ రైతు బిడ్డ కాబట్టి అందరు ఒక పట్టురు, నా బిడ్డ ఒక పట్టు ఉంది. ఒక శివాజన్న మాత్రం నా మా బిడ్డతో ఉంటుండే. అదే రతిక అని ఒక ఆవిడ ఉంటుంది, ఆ ఆవిడేమని పల్లవ ప్రశాంత్ని మీ తల్లిదండ్రులు ఎలాగే పెంచారా అని ప్రశ్నించింది. దానిపై మీరు ఏమంటారు? ఇక అలాగా అంటే ఇక అందరిని పెంచినట్టు మేము పెంచినాము అంతే. ఇక బిగ్ బాస్ లో అన్న బాధలు ఆమె కూడా అట్లనే, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళని ఎట్లా పెంచారో మేము కూడా అట్లనే పెంచినాం బిడ్డ కదా. ఇప్పుడు మా బిడ్డ ఎదగాలనే ఉంటది కదా నాన్న, ఎదగాలే మంచిగా ఉంటేనే బాగుపడుతుంది అన్నట్టు మాకుంటది కదా. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు నా కొడుకు, మస్తు కష్టపడ్డాడు. టీక్ టాక్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిండు. ఎంత చదువుకున్నాడమ్మా? ఇక చదువు ఎక్కువ ఏం చదువుకోలేదు. ఇక బాయ్ ఇడికే వాళ్ళ నాన్నతోటే పోయిండు, బాయ్ కడ పని చేసుకుంటానే వీడియోలు పెట్టింది. అంటే కొంతమంది తల్లిదండ్రులు పేరెంట్స్ ఏంటంటే ఇవన్నీ ఎందుకు బిడ్డ మనకి ఈ సినిమాలు ఇవి కంతానం ఇది డబ్బులు రావు అవి చాలా మంది అంటారు, మీరు ఎలా సపోర్ట్ చేశారు మీ అబ్బాయికి? డబ్బులు అంటే ఇక ఆయన మంచి బాయ్ పని చేసి బాయ్ కడ పని చేసుకుంటా, వాళ్ళ నాన్నకు సపోర్ట్ వండుకుంటా. వీడియోలు తీస్తా అంటే ఎవరైనా కానీ తీసుకో బిడ్డ, ఎవరితో మనకి ఎందుకు, మన పని మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, తీసుకోమని చెప్పిన. అదే బిగ్ బాస్కి మీ అబ్బాయి వెళ్ళాడు, వెళ్ళిన ఆ ఫోన్ వచ్చిన ఆ రోజు మీకు మీ అబ్బాయి మీకు చెప్తే ఎలాగ అనిపించింది? మాకు చెప్పలే, మాకు ఛాన్స్ వచ్చింది అని కూడా చెప్పలే. పోయే రోజు నేను బిగ్ బాస్ పోతున్న బాపు అమ్మ అంటే మేము అనుకున్నాము, ఉట్టిగానే అంటుండేమో అందరు కూడా మీ కొడుకు ఛాన్స్ వస్తుంది అని చెప్పారు, కానీ ఇక నమ్మలే మేము. ఇక పోయే రోజు చెప్పిండు మాకు ఇట్లా బిగ్ బాస్ పోతున్నాను, అంతవరకు మాకు చెప్పాలి. ఎంతమంది అమ్మ మీకు? 3 కొడుకులు 1 బిడ్డ. 3 కొడుకులు 1 బిడ్డ. బిడ్డ తర్వాత పల్లవి ప్రశాంత్, తర్వాత మహావీరు, తర్వాత వినయ్ కుమార్.
సెకండ్ పల్లవ ప్రశాంత్ ఫస్ట్ బిడ్డ తర్వాత సెకండ్ సెకండ్ ఆ బిడ్డకి పెళ్లి అయిపోయిందా పెళ్లి అయింది ఒక కొడుకు బిడ్డ ఆమె నా బిడ్డ మా అల్లుడు ఓకే అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు అయ్యి ఏంటి ఇవ్వద్దు అన్నారా ఏంటి ఇక మేమే ఇస్తాలేము ఇక అట్లా చెప్పినాక ఇక బాధ అనిపిస్తుంది కదా బిడ్డ అందుకే మేము ఎవ్వరికి ఇస్తాలేము నువ్వు ఏదో నేను ఇట్లా మాట్లాడిచ్చిండు కదా ఇంటికి వచ్చిన అన్నట్లా నేను ఇప్పుడు మాట్లాడవలసి వచ్చింది అంతేగాని ఇప్పుడు ఇక ఎక్కువ ఎవ్వరితో ఇస్తలేము ఓకే తండ్రి అంటే పల్లవ ప్రశాంత్ అలా తండ్రి ఎలా సపోర్ట్ చేశాడు ఇక తండ్రి సపోర్ట్ చేసిండు ఆయన చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తాడు అంటే ఈ సినిమాల్లోకి అవసరమా బిడ్డ మనకి ఇవన్నీ వద్దు మనం మన పని మనం చేసుకుందాము ఇలాగా కొంతమంది తిడతారు అందులోకి వెళ్తే కొంతమంది ఎలాగంటారు అలాగంటారు దాని గురించి మీరు ఏమంటారు ఇట్లా ఏమనలే ఎవరేమనుకున్నా సరే మన పని మనం చేసుకుంటే మంచిదే కదా బిడ్డ అని సపోర్ట్ ఇచ్చుకున్నాం ఇక అందరు అన్నారు అట్లనే తీస్తాడు విడిపించాడు అట్లా ఇట్లా అన్నారు కానీ ఎవరు అనుకున్నా కానీ మనకేం పట్టించుకోవద్దు మన పని మనం చేసుకోవాలి బజార్ పూట మస్తు కుక్కలు పోతాయి మన పోయినాయి మన మీద మనం ఏమన్నా అంటేనే కదా బిడ్డ కరిచేటి అవి మనం సప్లై కూకున్నాక అవి ఎందుకు గరుస్తాయి మస్తు మొరుగుతారు మొరిగిన వాళ్ళు అందరూ మనోళ్ళే అనుకోవాలి సప్లై కూకోవాలి ఒకనొక టైంలోని ఈ సాంగ్స్ అవి చేస్తూ చాలా డబ్బులు పోంగొట్టుకున్నాడు నష్టపోయాడు నన్ను నమ్మిన వాళ్ళే మా ఫ్రెండ్స్ వాళ్ళే మోసం చేశాడు ఆ టైంలో చనిపోదాం అనుకున్నాడు అని చిన్న ఇంటర్వ్యూలోనే కానీ ఇందులో చెప్పాడు దాని గురించి ఏమంటారు ఎలా సపోర్ట్ చేశారు మళ్ళీ ఎలా రికవర్ అయ్యాడు పాట తీసిండు వీడిపోయాక పాట తీసిండు పాట తీస్తే ఇక నమ్మిన వాళ్ళే మోసం చేసిరు పాట అమ్ముకున్నారు 7 లక్షలు వచ్చినాయి ఇక అప్పుడే నేను చచ్చిపోతాను ఊకి ఏడుస్తుండే ఇంత ఏంది బిడ్డ అంటే నాకు చెప్పాలి ఏడుచుకుంటే ఇంట్లో వండుకుంటుండే అన్నం తింటలేడు ఏంది బిడ్డ అంటే చెప్పాలి చెప్పకపోతే నా మీద ఒట్టే బిడ్డ నువ్వేమో ఏడుస్తున్నావు అన్నం తింటలేవు అని అంటే ఇక మీద పడి ఏడ్చిండి మీద పడి ఏడ్చి ఇట్లా పాట తీసినమ్మ పాట తీసినందుకు 7 లక్షలు మోసం చేసినాయి అంటేనే ఇక అన్నాడు తినమంటే నేను మళ్ళీ వస్తాను పోయిండు ఈయన బావి దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చిండు ఇంటికి వస్తే ఇట్లా పెద్దోడు బాగా ఏడ్చిండు ఎందుకో ఏమో పాట తీసిండట పోయినాయి అని అంటే ఇక బావి దగ్గరికి పోయిండు అనగానే పోయిండు ఇక మందు ఇప్పుకొని తాగుతాను ఇట్లా చేతిలో పట్టుకుండట ఇక సడన్గానే పోయిండు ఇక చెప్పగానే ఉరికిండు తాగుతాడా ఇక తాగుతాడా అంటే మందు చచ్చిపోతా నేను 7 లక్షలు తాగుడు మా కొడుకు అలవాట్లేదు ఏ సబ్బు స్ప్రైట్ ఏది తాగడు ఇక మందు తాగుతా అని పోయిండు అన్నట్టు నేను బతికేందుకు 7 లక్షలు పోయినాయి అని ఇక అని మందులు బావి దగ్గర మందులు ఉంటాయి కదా బిడ్డ అన్ని ఇక మందులు తీసి మూత తీసుకొని తాగుతానేసరికి ఇక పోయిండు ఏంది బిడ్డ అంటే మీద పడి ఏడ్చిండట ఇక మీద పడి ఏడ్చి మరి ఫస్ట్ నాకు పోయి తర్వాత నువ్వు తాగు బిడ్డ ఇక నువ్వైనాక నేను ఎందుకు బతికి అని అంటే ఇద్దరు ఏడ్చిరట ఆయనతో నీకేం కావాలో చెప్పు బిడ్డ అంటే ఫోన్ కొనియమంటే ఫోన్ ఇచ్చింది ఇక దాని గురించి ఫోన్ మీరే కొనిచ్చారా మేమే కొనిచ్చినాం అప్పుడు మక్కలు అమ్ముకున్నాం మక్కలు అమ్ముకుంటే ఇక నీకేం కావాలో బిడ్డ నువ్వు ఏదో చెప్పు నువ్వు ఎందుకు చచ్చిపోతావు నీకు ఇష్టం ఉన్నది కొనిస్తా చెప్పు అని అంటే ఇట్లా ఫోన్ కావాలి బాప అంటే 20,000 30,000 అనుకున్నాడట అనుకునేసరికి ఆయనతో మళ్ళా 20 రోజులకో నెలకో ఇస్తా అంటే కరెక్ట్ నెలకు అడిగిండట బాపు నాకు ఫోన్ కొనిస్తాన్నావు ఏమైంది అంటే సరే బిడ్డ అని 20,000 30,000 చేతిలో పెడితే ఇంతకు రాదంటే మరి ఎంత కత్తది బిడ్డ అంటే నాకు ఆపిల్ ఫోన్ కావాలంటే మరి అది తీసుకున్న వాళ్ళు కెమెరా తీసుకో బిడ్డ అంటే కెమెరా వాళ్ళు పట్టుకోవాలి వాళ్ళు తీయాలి నేను ఫోనే కొనుక్కుంటా అంటే పంట చిట్టీలు వేస్తాం కదా రైతులం పంట చిట్టి ఎత్తుకొచ్చి పైసలు ఇస్తే ఫోన్ కొనుక్కున్నాడు ఇక దాని వలన వీడియోలు తీసిండు ఈ డబ్బులు పెట్టారంటున్నారు కదా ఈ సాంగ్స్ లోని దీంట్లోని ఎంత నష్టపోయారు ఎంత డబ్బులు నష్టపోయారు 7 లక్షలు బిడ్డ 7 లక్షలు అందుకే చచ్చిపోతా అన్నాడు తప్పకుండా ఈ బిగ్ బాక్స్ 7 లో మీ అబ్బాయి విన్ అవుతాడు ప్రజల సపోర్ట్ కూడా మీ అబ్బాయికే ఉన్నది గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం కప్పు తీసుకొచ్చి ఇప్పుడు గెలిస్తే వచ్చిన కప్పు వచ్చిన డబ్బులు ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే రైతులకు ఇస్తా అన్నాడు ఇక రైతులకు ఇచ్చుకోండి మాకు కూడా జర సంతోషం ఉంటుంది కదా బిడ్డ రైతుల గురించే పోయిండు రైతు బిడ్డనే పోయిండు కదా ఇక రైతు బిడ్డని రైతులకు ఇస్తా అన్నాడు ఇచ్చుకోండి రైతులకి ఇస్తానని అన్నాడు మీకు మీకంటే ఏమి ఉంచుకోరా మరి ఇక ఉంచుకోరా అంటే రైతులు మంచిగా ఉంటే మేము కూడా మంచిగానే ఉంటాం కదా బిడ్డ అంతే మాది ఇక సపోర్ట్ ఓకే తప్పకుండా ప్రజలు మొత్తం మీ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ 7 గెలవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినంటే తగ్గేది ఓకే చూసారు కదా
ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి గ్రామస్తులు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, మనం కూడా సపోర్ట్ చేద్దాము. ఇక్కడ వాస్తవాలు అవాస్తవాలు ఏంటో మనం అన్ని వాళ్ళ ఇంటికి వస్తేనే తెలుస్తుంది, తెలిసింది కూడా మనకి. అరే చాలామంది ఇంత డబ్బు ఉన్నది, ఇంత ల్యాండ్ ఉన్నది, ఖరీదైన ఫోన్లు ఉన్నాయి, ఖరీదైన బండ్లు ఉన్నాయి అన్నారు. ఇక్కడ వాస్తవంగా చూస్తూ ఉంటే ఏమీ లేవు. ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు ఇక్కడ ఉన్న చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా సపోర్ట్ చేయాలి, పల్లవ ప్రశాంత్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.